అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే సమోసా అండి ఆలు సమోసా చిన్నవి కాకుండా పెద్దవి ఉంటాయి కదండి పెద్ద సమోసా చేస్తాము ఇవి ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ ఆలు సమోసా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటుంది తినే తినాలనిపిస్తుందండి ఇవి తప్పకుండా ట్రై చేయండి మీరు దీనికోసం నేను మైదాపిండి తీసుకున్నానండి కిలోన్నర మైదాపిండి తీసుకుని దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఈ సమోసాలు మెత్తగా రావడానికని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసి కలుపుకోవాలి తర్వాత దీంట్లో నేను పూరిపిండి వేసుకుంటున్నానండి ఒక అరకిలో కిలో పిండి వేసుకోవాలి కిలో ఉన్నారు కిలో అరకిలో పిండి వేసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువ పీల్చుకుంటాయండి బాగా వస్తాయి చూడండి ఈ విధంగా వేసుకొని తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా సాల్ట్ వేసుకొని తర్వాత దీంట్లోనే వాము వేసుకోవాలి వాము కూడా రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ ఉన్నారు కానీ వేసుకోవచ్చు వేసేసిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి మన చపాతి పిండిలాగా మెత్తగా కాకుండా ఈ పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి దీన్ని నేను ఒక ఐదు ఆరు గంటల ముందే కలిపే కలిపెట్టేసుకుంటామండి ఇలాగా ఇలాగ పొద్దుట షాప్ బంద్ చేస్తాం కదా పన్నెండో టైంకి ఇలాగా కలిపేసుకుంటే మేము సాయంత్రం షాప్ తీసేసరికి నాలుగో అవుతుంది కదా ఆ టైంకి బాగా నానుంటుందండి ఈ విధంగా కలుపుకుంటేనే సమోసాలు అనేవి బాగా వస్తాయి అప్పటికప్పుడు కలుపుకొని వేసుకున్నామంటే ఈ సమోసాలు అంత బాగా రావండి ఈ పిండిని ఇలాగా ముందుగానే కలిపి పెట్టేసుకోవాలి కనీసం మూడు గంటల ముందైనా సరే కలుపుకోవాలండి పిండిని అస్సలు అస్సలు మెత్తగా కలుపుకోకూడదు మెత్తగా కలుపుకున్నామంటే సమోసాలు అస్సలు సరిగ్గా రావండి అవి అందుకని మనం కలుపుకునేటప్పుడే చూసుకుని కలుపుకోవాలి పిండి అయితే చాలా గట్టిగా కలుపుకోవాలండి నీళ్ళు కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి పిండిని గట్టిగా కలుపుతాం కాబట్టి మనం వాటర్ ఒకసారి వేసేసామంటే అవి కొంచెం ఎక్కువైపోయినా తక్కువైపోయినా కష్టమే కాబట్టి ముందుగానే మనము చూసుకుని కొన్ని కొన్ని వేసుకుని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక ముద్దలా చేసేసుకుని దీనిపైన కవర్ కానీ లేదా ఏదైనా ఒక క్లాత్ అయినా సరే కప్పుకొని పెట్టేసుకోవాలి ఇలాగా అలాగ పైన ఏం పెట్టకపోతే కనుక ఎండిపోతుందండి పిండి మొత్తం పైన అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది చూడండి దీన్ని ఒకవేళ మనం ఇలాగ తుంచి చూస్తే కనుక మనకి తెలుస్తుందండి చాలా గట్టిగా ఉంటుంది చాలా పొరలు పొరలాగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అయితే అని మనము చపాతీ పిండి పూరి పిండి ఏదైనా సరే మెత్తగా కలుపుకుంటాం కదా అది ఇలాగ లాగితే కనుక సాగినట్టు అవుతుందండి ఇది అలా కాకుండా విరిగిపోయినట్టు ఉంటుంది లోపల మనం ఇది గట్టిగా కలుపుకుంటాం కాబట్టి చూడండి ఈ విధంగా కలిపేసుకుని దీనిపైన నేనైతే కవర్ కప్పేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కవర్ కప్పేసుకొని సాయంత్రం నాలుగు గంటలకి షాప్ తీసేసరికి ఇది బాగా నానుంటుంది మనం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి సమోసాల పిండి ఎప్పుడు కూడా ఈ విధంగానే కలుపుకోవాలి తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి షాప్ తీస్తాం కదా ముందుగా మిర్చి పజ్జీ సలపునుకులు కూడా ఒక్కొక్క వాయి వేసేసుకున్న తర్వాత ఈ సమోసాలకి కర్రీ చేస్తున్నాడండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా తాలింపు దినుసులు వేసుకుంటాడండి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాడు దీంట్లోకి మూడు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి తర్వాత దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాడు తర్వాత దీంట్లోనే కొంచెం అంతా పసుపు సగం స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి వేసుకుని ఈ ఉల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఉడకబెట్టుకోవాలి వీటిని చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇలా కలిపేసుకుంటే కనుక అది కూడా పచ్చివాసన పోయి అది కూడా బాగా ఫ్రై అయిపోతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత గిన్నెని కిందకి దించేసుకున్న తర్వాత ఆలుగడ్డలు అండి ఇవి మధ్యాహ్నమే ఉడకబెట్టేసుకుని వలచేసుకుని ఉంచుకుంటాను రెండు కిలోల ఆలుగడ్డలు ఉంటాయి ఇవి ఇవన్నీ కూడా ఇలా మెత్తగా చదివేసుకుని దీంట్లో వేసేసుకోవాలండి తర్వాత దీంట్లోనే స్పూన్న్నర కారం వేసుకుంటున్నాడు తర్వాత దీంట్లోకి మసాలా పొడి వేసుకోవాలండి గరం మసాలా రెండు స్పూన్ల గరం మసాలా ఇంకా ఒక స్పూన్ వరకు సబ్జీ మసాలా అండి వేసుకున్న తర్వాత దీంట్లో కసూరి మేత ఉంటుంది కదా అది కొంచెం అంతా వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అన్న వేసుకోవచ్చండి ఈ కసూరి మేత అయితే ఎప్పుడూ షాప్లో రెడీగా ఉంటుందండి మేము పూరి కర్రీలో వాడతాము ఇంకా ఈ సమోసా మసాలాలో కూడా వాడతామండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇవి ఆలుగడ్డలు గడ్డలు గడ్డలు లేకుండా ఇలాగా కొంచెం మెత్తగా అయ్యేలాగా చిదిపేసుకోవాలండి గడ్డల్లాగా ఉంటే కనుక సమోసాలు చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి దాంట్లో గడ్డలు గడ్డలు పెడితే తినే తినే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కదా చూడండి ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని మొత్తం అంతా కూడా ఇలా ఇలాగా బాగా కలిపేసుకోవాలండి మసాలాలు అవన్నీ కూడా దీనికి బాగా పట్టేటట్టుగా బాగా కలిసేటట్టుగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకుని దీన్ని రెడీగా పెట్టేసుకుంటే కనుక పిండి కూడా రెడీగా ఉంది కదా ఆ పిండిని ఇప్పుడు వండలు చేసుకోవాలండి చూడండి ఈ సైజు పెద్ద పెద్ద వండలాగా చేసుకోవాలి పూరీ చేసుకుంటాం కదా దానికి అండి చేసుకుని ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి సమోసాలు ఎప్పుడు కూడా పిండి అంటించుకుంటూ ఇలా చేసుకుంటే కనుక ఈజీగా వస్తుందండి పిండి మనము గట్టిగానే కలుపుకున్నాం కదా ఇది చేసే టైంకి కూడా పిండి గట్టిగానే ఉండాలండి మెత్తగా ఉందంటే సమోసాలు చుట్టడానికి సరిగ్గా రావండి అతుకుపోయినట్టుండి అవి సరిగ్గా రావు అందుకని పిండి ఎప్పుడు కూడా గట్టిగానే ఉండాలండి సమోసాల పిండి చూడండి ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి పొడవు ఉండాలి కొంచెం మందం ఉండాలండి కొంచెం లావుగా పొడవుగా చేసుకుని తర్వాత దీన్ని మధ్యలో కట్ చేసుకుంటానండి సెంటర్లో కట్ చేస్తేనే ఇవి రెండు సమోసాలు అవుతాయి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా కొన్ని చేసేసుకుని తర్వాత దీనిలాగా మధ్యలో కట్ చేసుకోవాలండి ఈ పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి నాకు చేయడానికి రాదండి మా మాస్టరే చేస్తాడు తర్వాత ఇవి సమోసాలు చుట్టడం అయితే నేనే చూడతాను ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని రెండు కూడా జాయింట్ అతికించుకొని వాటర్ తోటి అతికించుకోవాలండి మధ్యలో అంతా ఆలు ఆలు మసాలా చేసుకున్నాం కదా అది పెట్టుకుని తర్వాత పైన కూడా వాటర్ తోటి అతికించేసుకోవాలండి చూడండి ఈ విధంగా సరిగ్గా చూస్తే కనుక నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది పెద్ద సమోసాలు ఆలు సమోసాలు ఎప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి ఇలాగ పైనంతా కూడా వాటర్ అతికిచ్చేసుకుని ఈ విధంగా చుట్టేసుకోవడమేనండి ఇలాగా ఇలాగ మొత్తం ఒక వాయికి సరిపడగా ఒకసారి ఈ విధంగా చుట్టేసుకుని వాయి ఫుల్గా వేసేసుకుంటాను ఒక వాయికి ముప్పై సమోసాల వరకు పడతాయండి ఇలాగ రెండు వాయిలు వేసుకుంటాము నేను కలుపుకున్న పిండికి మొత్తం అరవై సమోసాల దాకా అవుతాయండి అరవై అరవై ఐదు అవుతాయి చూడండి ఈ విధంగా తోటి అతికించుకుంటేనే అతుకు అతుక్కుంటుందండి లేదంటే ఇది ఊడిపోతుంది మనం ఆయిల్ తోటి ఏమైనా అతికించుకున్నామంటే ఆయిల్ కూడా ఇవి మనము వేసుకునేటప్పుడు చాలా చల్లగా ఉండాలి వేడి మీద వేడి ఆయిల్ మీద వేసామంటే సమోసా పైన నీట్గా రాదండి అందుకని చల్ల ఆయిల్ మీదే వేసుకోవాలి మనము మిర్చి బజ్జీలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సమోసాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా మెల్లగా కాలనివ్వాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాలనివ్వాలి మైదా పిండి కదా మళ్ళీ సరిగ్గా ఉడకదండి లోపల అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇవి అయ్యే లోపే నేను రెండో వాయిక్ కూడా రెడీ చేసుకుంటానండి సమోసాలు రెండో వైక్ కూడా చేసి పెట్టేసుకుంటాను చూడండి సమోసాలు కూడా రెడీ అయిపోయినాయి కదా తర్వాత దీంట్లోకి నేను మిర్చిలు వేపుకుంటున్నానండి సన్నమిర్చి ఇలాగ ఒక గిన్నెలో వేసేసుకుని పైన ఇలా మూత పెట్టేసి ఇలా పెట్టేస్తే కనుక అవి ఒకసారి వేగిపోతాయండి మిర్చి పైన మూత పెట్టేసి ఇవి పేలకోకుండా ఉంటాయి కదా అందుకని పైన మూత పెట్టేసుకుంటాను కింద జాలీ పెడతానండి తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు తీసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి సాల్ట్ మొత్తం కలిసేటట్టు అన్ని మిర్చిలకి బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా కనుక పైకి కిందకి అంటే మొత్తం కలిసిపోతాయి కదా దీటిని పైన కొన్ని సమోసాల పైన వేసుకుంటాను కొన్ని పక్కన పెట్టుకుంటానండి చూడండి ఈ విధంగా సమోసాల పైన కొన్ని వేసుకున్నాను సమోసా తీసుకున్న వాళ్ళు మిర్చి కూడా తీసుకుంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కూడా చేసుకోవచ్చండి పిల్లలకి ఇష్టం కదా ఎప్పుడైనా ఆదివారం రోజుని అలాంటప్పుడు ఇంట్లో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది